మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎలా ఉంటున్నామో అనేది కలుసుకునే అవకాశానికి ఈ యొక్క సంఘాలు చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే మన కొల్లారు తరఫున గాంధీ గారు ఎమ్మెల్యేగా నాకు ఫస్ట్లో ఆయన అసలు పార్టీలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా బాధ వేసింది. అయినా కానీ ఏ పార్టీలో ఉన్నా మన వాళ్ళు ఉన్నారు అనే గర్వం తర్వాత తెలిసింది నాకు. ఎందుకంటే ఏ పార్టీలో రామారావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు. పరిస్థితులను బట్టి మనలాంటి వాళ్ళకి ఒక పెద్ద దిక్కు ఉండాలి అంటే కంపల్సరీ పార్టీతో మనకు పని లేదు. ఏ పార్టీలో సరే మన వాళ్ళు ఉండాలి అనేది మాత్రం అందరం గుర్తుపెట్టుకుందాం. నాకు ఒక కోరిక ఏంటంటే ఈ ఏరియాలో కూడా మన వాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వచ్చి నిలబడితే మనందరం కూడా సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి కూడా మన దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగే అవకాశం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన వీళ్ళు అడగాల్సి వస్తుంది. అది కుల మతానికి అతీతంగా నేను మాట్లాడాలి. కాకపోతే ఏంటంటే ఒక అసోసియేషన్ మనం ఏర్పరచుకుని ఒక సంఘం మనం ఏర్పరచుకున్న తర్వాత మన అనేది రావాలి. అది మన వాళ్ళు అనేది ఒక గుర్తింపు రావాలి అంటే అందరం కూడా మన పవరేంటి మనం మనం వేయటం కాదు. మనం 10 మంది 100 మందితో వేయించగలిగే సత్తా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నాడంత వాళ్ళు కూడా ఓట్లు వేయాలనే పరిస్థితి వచ్చినప్పుడు అలాగే మన దగ్గర ఎవరైనా కానీ ముందుకొచ్చి నిలబడండి. అందరం కూడా సపోర్ట్ చేస్తాం. అలాగే మన గాంధీ గారు ఈ రోజున ఆయనకు కూడా అసలు మంత్రి పదవి రావాలి. అక్కడ అనేక రాజకీయాల్లో రావట్లేదు. అయినా కానీ ఆయన మన సంఘాలకి సంబంధించి ప్రతి దానికి కూడా నిలబడి ఇప్పుడు భాగ్యనగర్ అసోసియేషన్కి ఆయన చేసిన కృషి ఇంత అంత కాదు. వీళ్ళందరూ కూడా కలిసి గాంధీ గారిని సపోర్ట్ చేసి ఆ యొక్క బిల్డింగ్ కట్టే విషయంలో కానీ అక్కడ చేసే సేవా కార్యక్రమాల్లో అందరం కూడా పాలు పంచుకొని అందరం కూడా సహకరించాలి. అలాగే ఒక సంఘం ఏర్పడాలి అంటే ఒక అసోసియేషన్ మనం తయారు చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. అది నడిపించాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఏది ఇప్పుడు ఇక్కడికి వచ్చి 10 మంది కూర్చున్నామంటే డబ్బులే ఖర్చు అవుతాయి. అయినా కానీ డబ్బులు ఎవరిది అందరూ కూడా ఏదో రకంగా సంపాదించి మంచిగా ఉన్న వాళ్ళే ఉన్నాము. ప్రతి దానికి కూడా ముందుకు రండి. మనం కూడా కొన్ని సోషల్ వర్క్స్ చేయాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ తెలుపుకుంటాం.